సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుండగానే సాయి దివ్య రక్ష కవచ యంత్ర ప్రతిష్టాపన మనం కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కాబట్టి సాయి దివ్య రక్ష కవచ యంత్ర స్థాపనకు, యంత్రాలయానికి దక్షిణలు సమర్పిస్తున్న వారిని మనం రోజు చదువుతున్నాం. ఈరోజు కూడా పామోజు సంతోష్ చారి వారి కుటుంబ సభ్యులు, అలాగే అట్లూరి శివరామకృష్ణ సుష్మ రిషి సాయి కార్తిక్ వారి కుటుంబ సభ్యులు, కొండా శ్రీనివాసరావు రాజ్యలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, బి రాజేశ్వరరావు అనురాధ మోహన్ కృష్ణ మౌనిక జీవన్ నాగవేణి రాజేశ్వరి వారి కుటుంబ సభ్యులు, రాములు బీసమ్మ రాజేష్ కుమార్ దివ్యశ్రీ కవితా కుమారి వారి కుటుంబ సభ్యులు, టి దాసరెడ్డి మురళీ మోహన్ రావు ఏనుగంటి హరిత సాయి ధీరత్ సాయి వెంకట నరసింహ ధీమంత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మునగాల శ్రీనివాస్ వెంకట శిరీష రవలి రాకేష్ వారి కుటుంబ సభ్యులు, రవీంద్రనాథ్ గుజ్జార్ వారి కుటుంబ సభ్యులు, తేజ పల్ల వారి కుటుంబ సభ్యులు, బి విష్ణువర్ధనరావు అనురాధ ఎం అనురాధ కృష్ణ చైతన్య నాగదేవి లీలా సౌజన్య సుధీర్ వెంకటేశ్వరరావు కోకిల వారి కుటుంబ సభ్యులు, రామిరెడ్డి రాజారెడ్డి రమాదేవి వెంకట కళ్యాణరెడ్డి జ్యోతి స్వరూప లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, రాధాకృష్ణ రాధ నాగేశ్వరరావు వెంకట మహాలక్ష్మి హేమంత్ కుమార్ చాడా విష్ణు వారి కుటుంబ సభ్యులు, చాడా విష్ణుప్రతాప్ ప్రగతి సంశ్రే స్వర వారి కుటుంబ సభ్యులు, బాలాజీ నరసింహులు బి రవికుమార్ ఆర్ రవికుమార్ ఆర్ కవిత ఆర్ పవన్ వారి కుటుంబ సభ్యులు, వీరందరూ మనమందరం ఎంతో భక్తి శ్రద్ధలతో గొప్ప సంకల్పంతో లోక కళ్యాణం కోసం, లోకహితం కోసం అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగే విధంగా జీవించే విధంగా శీఘ్ర సంకల్పం, అంటే సంకల్ప మీ సంకల్పాలు శీఘ్రమే సిద్ధించే విధంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాలయాన్ని మనం నిర్మాణం చేసుకుంటున్నాం. నవంబర్ 25, 26, 27 తారీఖుల్లో కార్తీక మాసంలో యంత్ర ప్రతిష్టాపన చేయబోతున్నాం. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.